share, like, subscribe and hit the bell icon. Please continue Hello? To watch the video. నేను మిల్లర్ కోటేశ్వరరావుని. నాకు కిల్లర్ కోటేశ్వరరావు అన్న పేరు కూడా ఉంది. ఎప్పుడు కిల్లింగ్ చేస్తానని కాదు, అప్పుడప్పుడు థ్రిల్లింగ్ కూడా చేస్తాను. అలాగా అయితే ఇప్పుడు తమరు ఏం చేయబోతున్నారు? నీ పెళ్ళాం నా దగ్గరుంది, నలుగురిలో ఉంది, నడి బజార్లో ఉంది. వెంటనే నా తమ్ముని తీసుకుని మార్కెట్ కి రాకపోయావో, గుడ్డలిప్పేటప్పుడు ద్రౌపది గుండెలెట్టా బాదుకుందో, చూడనోడికి నీ పెళ్ళాన్ని చూస్తే చాలు, మహాభారతం చూసినట్టు. ఊరంతా నా తమ్ముని పాపారావు అని పిలిస్తే నేను మల్లెపువ్వు అని పిలుచుకుంటాను. ఎప్పుడు తెల్లగా దగదగలాడే బట్టలతో ఉంటాను. అలాంటి వాణ్ణి పూటుకాలతో తంతావా? ఈ ఊరు జనం చూస్తుండగా నువ్వు నా తమ్ముడి మీద తన్నిన ముద్ర తుడిచేయాలి. అలా నువ్వు తుడవకపోయావో నీ పెళ్ళాం చీర జోలికెళ్ళను, శీలం జోలికెళ్ళను. కాబట్టి నీ పెళ్ళాం చీర నువ్వే విప్పాలి. ఆ చీరతో నా తమ్ముడి ఒంటి మీద బురద మరకలు తుడవాలి. తుడువు. నాతి చరామి అని అగ్నిసాక్షిగా ఏ చీరను బ్రహ్మముడిగా చుట్టుకుని అగ్ని చుట్టూ తిరిగాను. ఆ మంత్రాన్ని ప్రమాణాన్ని తప్పుతూ బ్రహ్మముడి విప్పి నీ కోకముడి విప్పుతున్నాను. నన్ను క్షమించు పార్వతి. ఎవడ్రా పైపంచ విసిరింది? హరిశ్చంద్ర ప్రసాద్ టైగర్, టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్. రండిరా రండి, నిలబడ్డ చోటే నిలబడి అంగుళం కదలకుండా మిమ్మల్ని అందరినీ పాతరేస్తా. Ah!
మంచివాళ్లకు మంచి చెప్పకుండా చేస్తాను, చెడ్డవాళ్లకు చెడు చెప్పి చేస్తా. రాయ్ పాపారావు, ఈ కలియుగంలోని అన్న కొత్త వరవడికి నాంది పలికాడురా. అయిన వాళ్లే బట్టలు విప్పాలని, అలాగే నువ్వు నీ అన్న పచ్చ విప్పి సిఐ గారి బూట్లు తొడు. ప్రజల కోసం నా ప్రాణం ఇస్తా, ప్రజల జోలికొస్తే ప్రాణం తీస్తా. ప్లీజ్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ ద వీడియో. హలో కోటేశ్వరరావు, బాగున్నావా? ఆ టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్ నా పంచోడదీయించాడు. ఏంటి పంచోడదీయించాడా? నేను ఢిల్లీలో ఉన్నాను, హరిశ్చంద్ర ప్రసాద్ జోలికి నువ్వెందుకు వెళ్ళావయ్యా? పనికి ఆహార పథకం విషయంలో నేను పొల్లెట్టాను అనుకో, అది నా కంట్లో పెట్టుకున్నట్టే. గుంటూరు వచ్చినాక చూద్దాంలే. అలుడా, ఇప్పుడు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎవరు మాట్లాడతారంట? వ్యవసాయ శాఖ మంత్రి గారు. సార్ 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 సార్, పనికి ఆహార పథకం విషయంలో తప్పు జరిగింది, ఆ విషయం వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి గారు చెప్పకండి సార్, మా ఉద్యోగాలు పోతాయి. మా రైతులు పట్టలు నింపేవారే గాని పట్టలు కొట్టేవారు కాదు, తప్పని ఒప్పుకుంటున్నావు కదా? అవును సార్. కాబట్టి తప్పును సరిదిద్దుకోండి. రెడీయా? రెడీ సార్. హలో బామ్మరిది, నేనయ్యా నీ బావనే. నాకా రాష్ట్రానిక? వరసలు పెట్టి పిలుచుకోవడానికి మనం కలుసుకున్నది విడిదింట్లో కాదు, వీడియో కాన్ఫరెన్స్ లో. వారిని. మీరు వ్యవసాయ మంత్రి, నేను రాష్ట్ర రైతు సంఘ నాయకుణ్ణి. అవునవును, క్షమించాలి, పనికి ఆహార పథకం బియ్యాన్ని పట్టించినందుకు మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. నేను మాత్రం విచారిస్తున్నాను, మబ్బు పట్టి వర్షం పడుతుందా అని ఆకాశం వంక చూడడం, ప్రభుత్వం రుణాలు మాఫీ చేస్తుందా అని పొద్దున్నే లేచి న్యూస్ పేపర్ చూడడం మా రైతుల దినచర్య అయిపోయింది. మీ ఇంట్లో పిల్లలు పంచపక్ష పరమాణాలు తింటుంటే అన్నదాత రైతన్న బిడ్డలు మధ్యాహ్న భోజన పథకంలో గుప్పెడు మెతుకుల కోసం చాప మీద చోటు కోసం పోటీ పడుతున్నారు సార్. వ్యవసాయం అంటే తెలియని వాళ్ళు వ్యవసాయ మంత్రులు అవుతున్నారు, వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతులు కూలీలు అవుతున్నారు. మా రైతు లోకం కళ్ళెర్ర చేయక ముందే మీరు మేల్కోండి. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏంటమ్మా? మేము మాట నుంచి వచ్చామండి, మీ ఇంటర్వ్యూ కావాలి. నేను రాజకీయ నాయకుడిని కాదమ్మా, రైతుని. రాజకీయ నాయకుల ఇంటర్వ్యూలు బోర్ సార్. మీరు గొప్ప చదువులు చదివి విదేశాలకు వెళ్లే అవకాశం ఉన్నా కూడా ఇక్కడే రైతు బిడ్డగా బ్రతకాలనుకున్నారు. బియ్యం అక్రమంగా తరలిస్తున్న వారి ఆట పట్టించారు, ఆడపడుచుని ఏడిపించిన వారి పంచ ఊడదీయించారు. మీలాంటి ప్రజల మంచి ఇంటర్వ్యూ తీసుకుందామని వచ్చాను సార్. ఇక్కడ పోనీ, మీకు ఇక్కడ ప్రాబ్లం అయితే మీ ఇంటికి వచ్చి కలుస్తాను సార్. అలాగేనమ్మా, థ్యాంక్ యూ సార్. అమ్మా రాజేశ్వరి, తయారయ్యావా? ఏంటి బావయ్యా? ఓహో, రెడీగానే ఉన్నానమాట, బయలుదేరమ్మా, మళ్ళీ వర్జి వస్తుంది. నేను వెళ్ళిపోతే ఆయన ఎవరు చూసుకుంటారని నేను ఏడుస్తుంటే వర్జం గిజ్జమని మాట్లాడతారేంటి మావయ్య? ఆయన వదిలిపెట్టి వెళ్ళమంటారా? పిచ్చి పిల్ల, సయానా అతని బాబాయిని, నేను లేను. నువ్వుంటే పొలం పనులకు పనికొస్తావు గాని పెళ్ళం చేసే పనులు ఏం చేస్తావు? కడుపుతో ఉన్న పిల్లవి, నువ్వు మాత్రం పెళ్ళం పనులు ఏం చేస్తావు? ఆయనకి అన్నం వండి పెట్టాలా? నేను వండి పెడతాను. బట్టలు ఉతకాలా? ఉతకవాళ్ళు ఉన్నారు. పడుకునేటప్పుడు ఆయనకి పక్కేసుకోవడం కూడా చేత కాదు. అంత చేత కాకపోతే వేసి పెట్టే వాళ్ళు ఉన్నారులేమ్మా, పక్కన కావాలంటే నేను పడుకుంటాను. ఇది నాకెవరో కొత్త, చిన్నప్పుడు వాడు నా పక్కన పడుకుని ఎన్నిసార్లు నా బట్టలు తడపలేదు. ఆయన వదిలిపెట్టి వెళ్ళమంటారా మావయ్యా? తప్పదమ్మా, తొలి పురుడు పుట్టింటి వాళ్ళు పోయటమే మన ఆచారం. పదమ్మా, ఈ పుట్టింటి వాడు లేకపోయినా బాగుండేది. నీ పురుడి కోసం పుట్టింటి వాళ్ళు అంతంత మాటలు అనబోక. ఇక అమ్మాయి అబ్బాయి గురించి నువ్వు బెంగ పడిపోపాక, నువ్వు వెళ్ళేది డెలివరీకే కదా, ఇట్టే డెలివరీ అయిపోతుంది అట్టా వచ్చేస్తావు. అదెలా కుదురుతుంది మావయ్య, 3 నెలలు అవుతుంది తిరిగి రావడానికి. అన్ని రోజులు ఆయన వదిలిపెట్టి ఎలా ఉండగలను? నీ అనుమానం నాకు తెలుసులే అమ్మా, మీ ఆయన శ్రీరామచంద్రుడు, పరాయి ఆడదాని కన్నెత్తి కూడా చూడడం. అలా పిచ్చి చూపులు చూస్తావేంటి, మొదలెట్టు. చెప్పండి సార్, ఎక్కడి నుంచి మొదలు పెడదాం? చీర ఊడదీసిన దగ్గర నుంచి మొదలు పెడదామా, లేక పంచ విప్పిన దగ్గర నుంచి మొదలు పెడదామా? పంచిప్పిన దగ్గర నుంచి మొదలెట్టండి, సూపర్ గా ఉంటుంది. సిస్టర్ అంటూ వచ్చి పంచలు చీరలు విప్పేస్తావా? నీలాంటి వాళ్ళు ఉండబట్టే పచ్చల సంతానాలు పట్టుబడి ఫెయిల్ అవుతున్నాయి. రాజేశ్వరి,
నీ సంగతి ఏంటి? ఆ ఆయన అమాయకుడు, ఆయనకేం తెలియదు. ఆయన చీర ఇప్పమంటే నువ్వు ఇప్పేస్తావా? చీరెందుకు ఇప్పావు? చీచీ, నేనెందుకు విప్పానండి? మా ఆయన పంచం ఇప్పాడు కాబట్టి. ఓసి నీ దుప్పతగా నేను పంచిప్పడం ఏంటి? అది చీర ఇప్పినప్పుడు. ఏమండి, మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు. నాకీ మధ్య పెళ్ళైందండి. ఆయన నా మొగుడు నీ మొగుడు కంటే బాగుంటాడు కాబట్టి. ఆవిడ మొగుడు నువ్వెప్పుడు చూసావే? నేనేం చూడక్కర్లేదు, నా మొగుడు అందరి మొగుడు కంటే బాగుంటాడని నాకు తెలుసు. చెప్పు, మా ఆయన వదిలేస్తావా లేదా? ఏంటండి ఇది, పేరుకు ముందు టైగర్ అని పెట్టుకున్నారు, మీ ఆవిడ గారి ముందు మాత్రం పిల్లైపోతున్నారు. నిజం చెప్పండి సార్, మీ ఆవిడ గారికి. ఇంకేంటి నిజం చెప్పేది? ఆమె చీరిప్పిన తర్వాత, ఈయన పంచిప్పిన తర్వాత ఆ పైన ఏం జరుగుతుందో ఆ మాత్రం ఊహించుకోగలను. తర్వాత ఊహించుకోవచ్చు రాజేశ్వరి, ముందు చెప్పేది విను. ఏంటండి వినేది? నేను పుట్టింటికి వెళ్ళక ముందే రోడ్డు మీద పంచి ఓడదీశారంటే? అన్న నువ్వు అపార్థం చేసుకుంటావమ్మా, ఓడదీసింది కోణేశ్వరరావు పంచి తల్లి. ఆడి తమ్ముణ్ణర చేశాడన్న కోపంతో సిఐ గారి భార్య చీరపుతీస్తుంటే బావ చూసి తట్టుకోలేక వాడి స్పాట్ లో చితక్ కొట్టేశాడు. అంతటితో ఊరుకున్నాడండి కోటేశ్వరరావు గారు పంచపుదీసి సిఐ గారి బూట్లు దుడిపించాడు. ఓర్ని జిమ్మడా, డబల్ మీనింగ్ లో మాట్లాడి చచ్చావేంటి? మా ఆయన శ్రీరామచంద్రుడని నువ్వేం నాకు కథలు చెప్పకర్లా, ఆయన నిప్పని నాకు తెలుసు. మరి ఇంత తెలిసి ఎందుకు అనుమానించారు? అదేం లేదు, ఈ వంకతో ఈ రోజు మా ఆయన దగ్గర ఉండొచ్చని. చూసారా, మిమ్మల్ని తిట్టే వంకతో మధ్యలోకి వచ్చేసాను. అంటే ఈ రోజు మా పుట్టింటికి వెళ్ళక్కర్లేదు అనమాట. బావో, ఇవాళ ప్రయాణం డౌటే. ఎట్టండి పెళ్ళా, నేను ఎక్కడ చూడలేదు. ఇదిగో అమ్మాయి, ఆయన చెప్పిందంతా పొల్లు పోకుండా నింపాదిగా ఇంటర్వ్యూ తీసుకో. గంట రెండు గంటలైనా పర్వాలేదు, నేను వెళ్ళి కాఫీలు తీసుకొస్తాను. సరిగ్గా ఇవ్వండి ఇంటర్వ్యూ, మా ఆయన్ని టీవీలో బాగా చూపించాలే. తప్పకుండా సార్, మొదలు పెడదామా? నీకు దండం తల్లే, మొదలు పెడదామేంటి? టీవీ ఇంటర్వ్యూ మొదలు పెడదాం అనొచ్చు కదా, ఆవిడ మళ్ళీ రోగలు పండి తీసుకుని వచ్చేస్తుంది. ఓకే సార్, ఇంటర్వ్యూ మొదలు పెడదామా? కూర్చోమ్మ. హరిచంద్ర ప్రసాద్ టైగర్ అనే బిరుదు ఏ సందర్భంలో ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారని అడగడానికి వచ్చాను. కానీ ఈ లేడీ టైగర్ తో మీ వివాహం ఎలా జరిగింది ఆ సంగతి కూడా తెలుసుకోవాలనుంది.